ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం అనాథగా మారకూడదు అన్న ఆలోచనతో వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ భీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఆపద సమయంలో లబ్ధిదారుని కుటుంబానికి 10,000 తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్ భీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ఉన్నవారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారునికి పరిధికి సంబంధించిన వాలంటీర్ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఈ పథకం కోసం రూపొందించిన మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు. పరిశీలన పూర్తి కాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్, సంబంధిత వాలంటీర్ ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి 10,000 చెల్లిస్తారు. వాలంటీర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్ఆర్ భీమా కాల్ సెంటర్ ద్వారా సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు. ఇందుకు వీలుగా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం 20,000 చొప్పున డిపాజిట్ చేస్తారు. సాధారణమైన మరణమైతే ఆ కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణిస్తే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారుని నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేస్తారు. ప్రమాదం జరిగి లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 55 రోజుల్లో క్లెయిమ్ రూపంలో అందించడానికి వాలంటీర్ సచివాలయ సిబ్బంది తోడ్పడతారు. జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్ఆర్ భీమా కాల్ సెంటర్లు ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.